ఇంత లోకు అయిపోయే పరిస్థితుల్లో మనం ఎందుకు ఉండాలి? ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. బీజేపీతో అయితే ఈయన భాగస్వామి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనలేకపోతున్నాడు, ఇక్కడేమో ఈయన శత్రువు కాబట్టి ఇన్ని అనలేకపోతున్నాడు. మనం శత్రువు దగ్గర ఏమీ పని చేయించుకోలేక మిత్రుడి దగ్గర ఏమీ పని చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే ఇది కరెక్టా అన్నదే నేను క్వశ్చన్ చేస్తూ వస్తున్నాను. మూడేళ్ళు పూర్తవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారని. అయితే విచిత్రం ఏంటంటే, ఒక మాజీ ఎంపీగా నేను పంపినటువంటి ఇప్పటికి 21 లేఖలు రాశాను. 21 లేఖలు మీడియా వాళ్ళు మీరు చూపించారు, కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి నీ లేఖ అందింది అని అక్నాలెడ్జ్మెంట్ కూడా రాల, సమాధానం పక్కన పెట్టండి. అయితే నేను ప్రతిదీ ఇమెయిల్ కూడా పంపాను కాబట్టి, ఈమెయిల్ పంపినవన్నీ కూడా ఏ రోజు పంపామో ఎప్పుడు రిసీవ్ అయిందో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి, అసలు ఎప్పుడు రాశాడు లెటర్, లెటరే రాయలేదని అనడానికి మాత్రం లేదు. ఎందుకు ఆ నష్టం తెచ్చుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం. రాజ్యాంగ పరిధి ఏంటండి, ఎవడో మాట్లాడకూడదు. చీఫ్ మినిస్టర్ మాట్లాడంటే ఇంకా అసలు బాగా కూతుంది, ఎవడో మాట్లాడకూడదు. ఎవడది రోడ్డు, ఎవడది ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు అందరికీ తెలుసు కదా. అయినా అతను వదలపెట్టలే, అతనికి ఉన్నటువంటి ఆ ఫైటింగ్ నేచర్ తిరిగాడు. ఈ సంవత్సరంలో ఏం చేస్తాడో ఎవరికి తెలుసు. ఈవేళ ఎలక్షన్ పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నటువంటి పార్టీ టీడీపీ చాలా భయంకరమైనటువంటి ఫలితాలు ఎదురవుతాయి. ఎలక్షన్ ఈవేళ డిక్లేర్ అయితే, అయితే 1.5 ఇయర్ తర్వాత ఈ లోపల ఏం చేస్తాడో ఆయన, ఆయన సమర్థతని తక్కువ అంచనా నేను వేయలేను. ఏమైనా తెప్పగలరు. సక్సెస్ ప్రతిపక్షానికి సక్సెస్ ఉంటుందండి. పబ్లిక్లోకి తీసుకురావడం, తీసుకొస్తున్నాడుగా, బాగానే తిరుగుతున్నాడు చేస్తున్నాడు. నెక్స్ట్ నాకు జగన్ మీద నేను అన్బయాస్డ్గా మాట్లాడలేను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.